క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నానండి. దేవుడు మీ అందరినీ సమాధానంతో నింపునుగాక. ఆమెన్. ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను ధ్యానపూర్వకంగా మనము ఆలోచన చేస్తూ దేవుని మాట విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల పుస్తకం 142వ అధ్యాయం, కీర్తనల పుస్తకం 142వ అధ్యాయం 2వ వాక్యాన్ని దయచేసి నేను చదువుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రి దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు గుహలో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి చక్కటి కీర్తన, ఆయన చేసిన మంచి ప్రార్థన ఇది. అయితే ఈ సందర్భంలో కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నాకు కలిగిన బాధలన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో నేను తెలియజెప్పుకుంటున్నాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రి దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్షణం మనం ఆగి ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు తనకొచ్చిన బాధలను గురించి, తన కలిగిన వేదనను గురించి, తన కలిగిన కష్టస్థితిని గురించి ఎవరితో చెప్పుకుంటున్నాడు అంటే, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి విశ్వాసంతో ఆయన సముఖములో ఉండి ఈ మాటను, ఆయన కలిగిన బాధలను తెలియపరుచుకుంటున్నాడు. గమనించండి, ఈరోజు మన ప్రభు ఎటువంటి వాడు అని అంటే, మనం చెప్పిన సంగతంతా వినేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా కష్టస్థితుల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. కానీ మన మొర వినేవారు, మన బాధ వినేవారు, మన పరిస్థితుల్లో మనల్ని ఆదరించగలిగిన వారు మనకెవ్వరు కనిపించరు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్నట్లయితే, కీర్తనకారుడైన దావీదు తనకు కలిగిన బాధలన్నింటినీ దేవునికి చెప్పుకుంటున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పినదంతా వినేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో గుండా ప్రయాణం చేయవలసి వచ్చినా, నువ్వు ఏది చెప్పినా నీ పక్కన ఉండి నీ మొర మొత్తం వినేవాడు మన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన దేవునికి ఏది చెప్పినా అది వింటాడు. ఈరోజు మన మొర వినేవారు, మన బాధ వినేవారు, మన కష్టం తీర్చేవారు, మనతో కలిసి మరి ఏకీభవించేవారు, మనకు దగ్గర ఉంటామని చెప్పేవారు, మనకు సమీపంగా ఉండేవారు మనకెవ్వరు కనిపించరు. కానీ మన ప్రభువు చెప్పిన సంగతి మొత్తం వినే దేవుడు. ఆయన ఏ ఆలోచననైనా మరి చూస్తూ, ఆయన వింటూ మనకు సమాధానాన్ని, ప్రత్యుత్తరాన్ని దయచేయగలిగిన ప్రభు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం సుపరిచితమైన లేఖనాన్ని, మనం బాగుగా ఎరిగిన ఒక లేఖనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి భక్తురాలైనటువంటి, మరి చక్కటి పేరుగాంచినటువంటి హన్న పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి ప్రార్థనా పరురాలు అనే పేరును సంపాదించుకున్నటువంటి హన్న, ఒక దినమున ఆమెకు కలిగిన కష్టస్థితిని బట్టి, ఆమెకు పిల్లలు లేనటువంటి నిపము చేత మరి అనేక మంది మధ్యలో సతమతం అయిపోతూ ఆమె స్థితిని చూసి కృంగిపోతూ ఉన్నటువంటి హన్న, మరి పెనిన్న పోరును తట్టుకోలేక, సవతి పోరును తట్టుకోలేక, ఇంట్లో ఉన్న బాధను తట్టుకోలేక, తన కలిగిన కష్టమంతటిని చూసుకొని షిలోహు మందిరంలోనికి వచ్చింది. ప్రి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 12వ వాక్యంలో మనం గమనించినట్లయితే, 11వ వాక్యం చివరి వచనము నుంచి, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హన్న తన కలిగిన కష్టస్థితిని బట్టి, ఆమె బాధను బట్టి ఎవరితోటో పంచుకోవటానికి ఇష్టపడలేదు. కానీ ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆమెకి కలిగినదంతా కూడా మనస్సులో ప్రభు ఎదుట హృదయాన్ని కుమ్మరించి చెప్పుకుంటూ ఉంది. ప్రి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మీకు కష్టస్థితులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మీరు కన్నీటితో ఉన్నప్పుడు, కలవరాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఎవరి దగ్గరికి వెళుతూ ఉన్నారు? మీరు ఎవరికి చెప్పుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు? ఈ రాత్రి ఎందుకో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి మాట సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రభు ఎవరో తెలుసా? చెప్పిన సంగతి అంతా వినేవాడు. దావీదు తనకి ఏ స్థితి వచ్చినా పరిగెత్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రభుతో చెప్పుకున్నాడు. కనుక ఆయన బాధలన్నింటిలో నుంచి ప్రభు ఆయన విడిపించాడు.
ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న తన కష్ట సమయంలో వచ్చి దేవునికి చెప్పుకుంది. ఆమెకున్న బాధ అంతా భారమంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంది. ప్రి దేవుని బిడ్డలరా, ఆమె కన్నీరు తుడవబడే రోజు వచ్చింది. ఆమె సంగతి మొత్తం విన్న ప్రభు నిశ్చయముగా ఆమెను ఆశీర్వదించాడు. ఆమె కొదువను ఆమె లోటును తీర్చి దేవుడు బలపరిచాడు. ప్రి దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్తలో గమనించినట్లయితే 5వ అధ్యాయము 33వ వాక్యంలో వ్రాయబడి ఉంది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది. ఈమె 12 ఏండ్ల నుంచి విపరీతమైనటువంటి రక్తస్రావ రోగంతో వేదన పడుతూ అనేక మంది వైద్యులను ఆశ్రయించి తిప్పలు పడి అనేక రీతులుగా ఆమె ప్రయత్నాలు కొనసాగించి విఫలమయ్యి చివరికి ఏ మార్గము లేనటువంటి తరుణంలో ఆమె యేసుని గూర్చి విన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె యేసయ్య గురించి విని ఆయన యుద్ధకు వచ్చి, ఆ వస్త్రపు చెంగు తాకినా నాకు స్వస్థత కలుగుతుందని హృదయంలో ఒక మంచి దృఢ నిశ్చయతతో విశ్వాసంతో వెళ్ళి ప్రభువుని తాకింది. అప్పుడు ప్రభు వెంటనే తిరిగి, ఇక్కడ ఎవరో నన్ను తాకారు, నా ప్రభావం వారిలోనికి వెళ్ళిందని ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం గమనిస్తాం. ప్రి దేవుని బిడ్డలారా, అలా చెప్తూ ఉన్న తరుణంలో ఈ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఆమె బలహీనత నుంచి విడుదల పొందిన సంగతి ఆమె తెలుసుకొని వెంటనే ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చి ఆ తల్లి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా చెప్పుకుందట. ప్రి దేవుని బిడ్డలారా, అవి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులున్నా, చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిగతుల్లో నీవున్నా, ఎవరికి చెప్పాలో తోచినటువంటి స్థితిలో నీవున్నా, ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు. దావీదు ఎవరికి చెప్పాలో వారికే చెప్పాడు. కనుక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన కలిగిన బాధ అంతా చెప్పుకున్నాడు. దేవుడు దావీదు బాధ నుంచి దావీదును విడిపించాడు, గొప్ప కృపనిచ్చి కాపాడాడు. అన్న తన కష్ట సమయంలో ప్రభువును ఆశ్రయించి ప్రభుతో చెప్పుకోవటానికి షిలోహు మందిరంలోనికి వెళ్ళింది. ప్రభు ఆమె చెప్పినదంతా విన్నాడు. ఆమెను క్షేమముతో నింపి అద్భుతమైన కుమారునిచ్చి ఆశీర్వదించాడు. ప్రి దేవుని బిడ్డలారా, ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అంతకుముందు ఆమె సమస్య వినేవారు కానీ, ఆమెను పట్టించుకున్నవారు కానీ, ఆమె రోదనకు కన్నిటికీ కారణమైనటువంటి స్థితిని గురించి ఎవరైనా మరి సలహా ఇచ్చేవారు కానీ ఆమెకు దొరకలేదు. కానీ దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఆమె విన్న విశ్వాసపు మాటతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. ఆమె దేవుని సముఖములో ఒక గొప్ప స్వస్థత కార్యాన్ని పొందింది. ఆమె సంగతంతా చెప్పుకుంది. ఈ దినం నీవు చెప్పుకోలేని సమస్యతో ఉన్నావా? ఎవరితో ఏం చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? నీ కలిగిన కన్నిటిని బట్టి, కష్టాన్ని బట్టి, కలవరాన్ని బట్టి ఒంటిగానే వేదన పడుతూ ఉన్నావా? ప్రియతల్లి, సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిశ్చయంగా, నువ్వు ఏది చెప్పినా వినే శక్తిమంతుడు మన ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేది చెప్పినా నీ సంగతి మొత్తము ప్రభుతో చెప్పుకుంటే ప్రభు వింటాడు. ఈరోజు ఈ లోకంలో కొంతమంది మనకు అవకాశమే ఇవ్వరు వినటానికి. విన్నా విడిచి వెళ్ళిపోతారు, అక్కడే మన సమస్యకి జాలి చూపినట్లుగా వెళ్ళిపోతారు. కానీ మన ప్రభు విన్నవాడు, మనల్ని చూసినవాడు, మనల్ని పట్టించుకునేవాడు, మన సంగతి విని మనకు ఏది పరిష్కారాన్ని ఇస్తే మనకు క్షేమం కలుగుతుందో, ఎలాగైతే మన కన్నీరు తుడవబడుతుందో, ఏది చేస్తే మనకు మేలు కలుగుతుందో, అలాగూ మన సంగతి మొత్తం విని మనకు సమాధానం కలుగ చేయగలిగిన దేవుడు. కనుక ఇంత గొప్ప దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రి దేవుని బిడ్డ, నిజంగా నువ్వు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఆర్థికమైన సమస్యల్లో ఉన్నావేమో, అప్పుల భారంతో ఉన్నావేమో, కుటుంబంలో పిల్లలు లేనటువంటి కారణం చేత కృంగిపోతున్నావేమో, నీ పరిస్థితులు బాగుగా లేవేమో, నువ్వు అనారోగ్యంతో కృమిలిపోతున్నావేమో, లేకపోతే అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లు వచ్చి నిన్ను వేదనకు గురి చేస్తున్నాయేమో, ప్రభు ఈ దినాన మాట్లాడుతున్నాడు. నీవు నీకు కలిగిన సంగతి నాతో చెప్పమని ప్రభు చెప్తున్నాడు. చెప్పటానికి మనకు సందేహం ఎందుకు? ఈరోజు వినే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడని ఆయనకు పేరు, ప్రార్థనకు సమాధానం ఇచ్చువాడని ఆయనకు పేరు. కనుక మన సంగతి మొత్తం ప్రభుతో చెప్పుకుందాం. చెప్పింది విని నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించే ప్రభు మనతో ఉన్నాడు. కనుక ఆయన పాదాల యుద్ధకు వచ్చి సాగిల పడదాం. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ గోడు, నా గోడు, మనవి మొర వినటానికే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని శ్రేష్టమైన కృపతో, మంచి గోధుమలతో తృప్తిపరచాలని ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కనుక ఆలస్యం చేయక ప్రభు
సన్నిధిలోనికి వద్దాం. మనకు కలిగిన సంగతి ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఒంటిగా ఉన్నా, అందరిలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేనిది ఏదైనా నీకు ఉన్నట్లయితే ఈ దినం ఎందుకు నువ్వు ప్రభు సన్నిధిలోనికి రాకూడదు, ప్రభుతో చెప్పుకోకూడదు? నిశ్చయంగా నువ్వు రాగలిగినట్లయితే నీ సంగతి విని నీకు నిశ్చయంగా దేవుడు మేలును సమాధానాన్ని అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నీ శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ శుభవేళ నీవు సంగతి నాయన వినే దేవుడవని, మేము చెప్పిన బాధ ఎంతో వినేటువంటి వాడవని లేఖనాల ద్వారా మీరు బయలుపరిచారు. నిజముగా ప్రభు, మాకు కలిగిన కష్టస్థితిని బట్టి, మాకు కలిగిన ప్రతికూల పరిస్థితులను బట్టి మేము ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉండి వేదన పడుతూ ఉన్నాం. నువ్వు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. నీ యొద్దకు వచ్చి చెప్పుకుంటే సమస్యకు సమాధానం నాయన, ఇదిగో సమస్యకు పరిష్కారం తండ్రి, విషయానికి విరుగుడు దొరుకుతూ ఉందని ప్రభు నీ పాద సన్నిధిలోనికి వస్తున్నాం నాయన. నిశ్చయంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి, నీ కృపలతో నింపి, ఆత్మతో నింపి బలపరిచి నాయన, ఇదిగో విన్నటువంటి నాయన, ఇదిగో మా స్థితికి మీరు తగిన సమాధానాన్ని చేకూర్చి నాయన, ఇంత గొప్ప ఆదరణ కలిగిన మాటను మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ మాటను ద్వారా ప్రభు ఇదిగో మా జీవితాలను మీరు బలపరిచి తండ్రి, ఇదిగో నాయన నిశ్చయముగా మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుటకు నీ కృపకు పాత్రులుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడ్ అండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.